So good morning, my dear students. So final years, you are having one paper, that is elective paper, environmental chemistry. So in that we are discussing the first unit, that is introduction of the environmental chemistry. So manamu paryavarana rasayana shastram paper lo adi 7th B elective paper ga meeku 7th B paryavarana rasayana shastram undi. So aa paryavarana rasayana shastram lo modati unit ainatuvanti introduction parichayam denidi पर्यावरण रसायन शास्त्रम अध्ययना संबंधी परिचय यूनिट वन कम डिस्कस सो दांट्लो इंका मिगिलिपोयिन टापिक्स प्रेजेंट वीडियोस डिस्कस सो सहज वनरुलु टापिक मनकिगा मिगिलिपोयिंदि फस्ट यूनिट सहज वनरुलु नेचुरल रिसोर्सेस एवी नेचुरल रिसोर्सेस अंटामु. So any types of natural resources are available in the nature anedi so today's videos lo discuss chestunnam. Sahaja vanarulu evi unnai manaku asalu vetini sahaja vanarulu ani antam. So sahaja vanarulu kindiki teeskunte prakruti lo sahajanga labhinchetatundi sahaja siddhanga labhinchetatundi. So from nature itself if we collect the things, those are known as natural resources. So resources that exist itself in the nature. So resources bhoomi lo resources which are available in the nature. So resources which are useful to the humankind. So those are considered as natural resources. So bhoomi lo ledha prakruti lo sahaja siddhanga labhinchetatuvanti vanarulanu manamu sahaja vanarulu ani antam. So ee sahaja vanarulu gaali neeru bhoomi ivanni sahaja vanaru sahaja siddhanga manaku labhistunnayi. So ee sahaja vanarulanu enni rakaluga vargikarinchinaru. So sahaja vanarulanu sthoolanga, so broad classification teeskunte, so they are classified into two types. Rendu rakaluga manaku ee natural resources nu classify chesnaru. One is renewable natural resources and another one is natural renewable and non renewable resources. So renewable resources and non renewable resources. పునరుద్ధరించదగిన సహజ వనరులు, పునరుద్ధరించలేని సహజ వనరులు, పునరుద్ధరించగల సహజ వనరులు, పునరుద్ధరించలేని సహజ వనరులు. సో నేచురల్ రెన్యూవబుల్ రిసోర్సెస్, నేచురల్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని రెండుగా బ్రాడ్గా మనకు నేచురల్ రిసోర్సెస్ను క్లాసిఫై చేశారు. సో నేచురల్ రిసోర్సెస్లో ఫస్ట్ పార్ట్ అయినటువంటి రెన్యూవబుల్ రిసోర్సెస్ పునరుద్ధరించగల సహజ వనరులను తీసుకుంటే, సో ఇవి ఏమేమి ఉన్నాయి అంటే, సో ఫారెస్ట్, అటవీ సంపద, పంట పొలాలు, జంతువులు మొదలైనవన్నీ జీవ సంబంధ వనరులను పునరుద్ధరించగల రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద తీసుకుంటే, అంటే వివిధ పద్ధతుల ద్వారా వాటిని మనం తిరిగి పొందగలుగుతాం. అట్లా కాకుండా భూమిలో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఓట్స్, ఖనిజాలు, మెటల్స్, లోహాలు, శిలాజ ఇంధనాలు, ఫొసైల్ ఫ్యూయల్స్, బొగ్గు మొదలైనవన్నీ పూర్తిగా మనము యూజ్ చేస్తూ పోయే కొద్దీ రెడ్యూస్ అయిపోతూ వస్తాయి, తగ్గిపోతూ వస్తాయి, పర్సంటేజ్లో రిడక్షన్ జరుగుతుంది. ఆ టైప్ ఆఫ్ రిసోర్సెస్ను నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటాం. ఇంకా మనము పునరుత్పన్నము చేయలేనటువంటివి, పునరుద్ధరించలేని సహజ వనరులుగా కన్సిడర్ చేస్తాం. సో అటవీ సంపద, పంట పొలాలు, జంతువులు ఇవన్నీ జీవ సంబంధ వనరులు పునరుద్ధరించగల సహజ వనరులు అయితే, పునరుద్ధరించలేని సహజ వనరుల కింద సో ఖనిజాలు, లోహాలు, శిలాజ ఇంధనాలు,
బొగ్గు మొదలైనవన్నీ మనము నాన్ రినయబుల్ రిసోర్సెస్గా కన్సిడర్ చేస్తాం. సో ఈ రిసోర్సెస్ను మనమేం చేస్తున్నాం నవే డేస్ అంటే, సో మనము మన అవసరాలకు అంటే మన కోరికల మేరకు సో ఈ సహజ వనరులను ఎంత మనము యూస్ చేసుకోవాలో అంతకంటే ఎక్కువగా ఇష్టానుసారముగా ర్యాండమ్లీ వీఆర్ యూజింగ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్. సో నెక్స్ట్ జనరేషన్స్ యూజ్ చేయాల్సినటువంటి రిసోర్సెస్ను మనము ఇప్పుడే బికాస్ ఆఫ్ జీరో నాలెడ్జ్ ఇన్ దిస్ టాపిక్ సో వీఆర్ యూజింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ దేర్ బై వీఆర్ గెటింగ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. సో సహజ వనరులను ఇష్టానుసారంగా అవి దే మే బీ రెన్యూబుల్ ఆర్ నాన్ రెన్యూబుల్, సో పునరుద్ధరించేవి కానీ పునరుద్ధరించలేనివి కానీ మనము సహజ వనరులను ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటూ పోతున్నాం. సో ఉపయోగించుకుంటూ పోవడం వల్ల నెక్స్ట్ తరాలకు సో నెక్స్ట్ జనరేషన్కు మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము అంటే పొల్యూషన్ను మ్యాక్సిమం పర్సంటేజ్లో పొల్యూషన్ను తెచ్చిపెట్టేస్తున్నాం. సో ఆ రిసోర్సెస్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనకు నేచరు యూస్ఫుల్గా ఉంటుంది. సో అట్మాస్ఫియర్లో మనకు ఈ క్లైమేట్స్ వింటర్ సీజను సమ్మర్ సీజను ఈ టైప్ ఆఫ్ సీజన్స్ మనకు పర్ఫెక్ట్గా పీరియడ్ ఇన్ పీరియడ్లో రావాలన్నా సో రెయిను రైనీ సీజన్లో రెయిన్ వింటర్ సీజన్లో విండ్ ఇవన్నీ ప్రొవైడ్ కావాలి జరగల అంటే నేచర్లో లభించేటటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎంత పర్సంటేజ్లో ఉండేవి అవి అంతే రేంజ్లో అదే విధంగా ఉండగలగల. సో కానీ మనం ఏం చేస్తున్నాము మన డిజైర్స్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో డిజైర్స్ అంటే మన కోరికలు. సో కోరికలను సాటిస్ఫై చేసుకోవడానికి లేదా మన ఫెసిలిటీస్ కోసం లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి కోసము. సో ఎక్కువగా ఏం చేస్తున్నాము అంటే ఈ నేచర్ను ఎక్కువగా అన్నెసెసరీగా యూస్ చేయడము లేదా దీన్ని నాశనం చేస్తూ పోతున్నాం. సో ఎగ్జాంపుల్కు ఫారెస్ట్ తీసుకుంటే సో ఫారెస్ట్ ఏరియాసు నవేడేసు తగ్గిపోతున్నాయి. సో ఎందుకు తగ్గిపోతున్నాయంటే మనము డీఫారెస్టేషన్ చేస్తున్నాము. సో పాపులేషన్ గ్రోత్ పెరగడము లేదు అంటే మన అన్నెసెసరీ థింగ్స్ వల్లనూ మనము డీఫారెస్టేషన్ జరగడం వల్ల సో ఏమైపోతుంది మనకు టెంపరేచర్ రైజ్ అవుతూ వస్తుంది, CO2ను అబ్జార్బ్ చేసే ఎలిమెంట్స్ తగ్గిపోతున్నాయి. ప్లాంట్స్ అన్ని డీఫారెస్టేషన్ వల్ల ఫారెస్టే లేకపోవడం వల్ల ప్లాంట్స్ CO2ను అబ్జార్బ్ చేయలేవు. సో కాబట్టి అట్మాస్ఫియర్లో CO2 పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో కాబట్టి మనం న్యాచురల్ రిసోర్సెస్ను ఎంత మేరకు యూస్ చేయాలో సో ఆ రేంజెస్ను లేదా దానికి రిలేటెడ్ నాలెడ్జ్ మనకు ఉంటే మనము అది అట్లాగనే మెయింటైన్ చేయగలుగుతాం. సో ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ప్రత్యామ్నాయంగా మనం ఏమేమి యూస్ చేస్తున్నాము అంటే సో న్యాచురల్ రిసోర్సెస్లో రెన్యూబుల్ రిసోర్సెస్ కింద సోలార్ ఎనర్జీ. సో సోలార్ ఎనర్జీ మనం ఎంత యూస్ చేసినా సోలార్ ఎనర్జీని సో సోలార్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది ఫ్రమ్ సోర్స్ ఏది ఇక్కడ సన్. సో సన్ నుండి వచ్చేటటువంటి ఈ రేస్ను అబ్జార్బ్ చేసుకొని ఈ సన్ నుండి రిలీజ్ అయ్యే రేస్ను అబ్జార్బ్ చేసుకొని వాటిని మనము సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఆ సోలార్ ఎనర్జీ ఎంత యూస్ చేసినప్పటికీ సో అక్కడ ప్రొడక్షన్ తగ్గిపోదు. సూర్యుడి నుండి విడుదలయ్యేటటువంటి వికిరణాల పర్సంటేజ్ తగ్గిపోదు, ఎంత రావాలో అంత వస్తుంది. సో కాబట్టి ఆ సోలార్ ఎనర్జీని నవేడేస్ మనం చాలా వరకు యూస్ చేస్తున్నాం. సో సోలార్ సౌరశక్తి కలుషితం కాని అనంతమైన శక్తి. సో ఇది పొల్యూట్ కానటువంటి కంటిన్యూస్గా మనకు రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ. సో దీన్ని మనం ఎంత యూస్ చేసినప్పటికీ మనం లాస్ జరగదు. సో కాబట్టి సోలార్ ఎనర్జీని ఎక్కువగా మనము యూస్ చేస్తున్నాము. సో నవేడేస్ ఈ సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాము. సో దేనికి యూస్ చేస్తున్నాము అంటే ఈ సోలార్ ఎనర్జీ ఎస్పెషలీ ఈ సోలార్ ఎనర్జీ. సో నవేడేస్ ఎక్కువగా మనము ఈవెన్ హౌసెస్లో కూడా ఇంతకుముందు ఇండస్ట్రీస్లో కొంత కమర్షియల్గా యూస్ చేసే
ఇండస్ట్రీస్లో కానీ లేదు అంటే ఫ్యాక్టరీస్లోనో అక్కడక్కడ మనము ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసేవాళ్ళము. బట్ నవేడేస్ ఫెమిలియర్గా ఈవెన్ హౌసెస్లో కూడా మనము ఈ సోలార్ ఎనర్జీస్ను యూజ్ చేస్తున్నాం. సో సోలార్ కుక్కర్స్ అని, సోలార్ బ్యాటరీస్ అని సో యూజ్ చేస్తున్నాం. సో ఎస్పెషలీ సోలార్ ఎనర్జీ 3 టైప్స్గా క్లాసిఫై చేసినారు. ఒకటి ఏమంటే కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అంటే సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చడం. సో పార్ట్ వన్ కింద తీసుకుంటే సోలార్ ఎనర్జీ కన్వర్షన్ ఇంటూ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో ఏం రియాక్షన్స్ జరుగుతాయి అక్కడ అంటే, సో ఆల్రెడీ మనము ఫెమిలియర్ విత్ దట్ రియాక్షన్స్, దట్ ఈజ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్, కాంతి రసాయనిక చర్యలు. సో కాంతి రసాయనిక చర్యలు మనకు ఏం చేస్తున్నాయి, సోలార్ ఎనర్జీని అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ మనం అక్కడ రియాక్షన్స్ జరుపుతున్నాం. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కార్బన్ డైఆక్సైడ్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ గివ్స్ గ్లూకోజ్. సో అది ఫోటోసింథసిస్ రియాక్షన్. సో మనము ఈ ఫోటోసింథసిస్ రియాక్షన్ కిరణజన్య సంయోక్రియ ఇది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ మనకు జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సోలార్ ఎనర్జీ ఏమవుతుంది, కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది ఒక టైప్ ఆఫ్ యూసేజ్ కింద మనం తీసుకోవచ్చు, కిరణజన్య సంయోక్రియ లేదా ఆల్ టైప్స్ ఆఫ్ ఫోటోకెమికల్ రియాక్షన్స్. హెచ్సిఎల్ ఫార్మేషన్, హెచ్బిఆర్ ఫార్మేషన్ అని మనము కొన్ని రియాక్షన్స్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ఫోటోకెమిస్ట్రీ చాప్టర్లో చదువుకొని ఉంటాం, అది 6th పేపర్ కింద. సో మనకు డిగ్రీ లెవెల్లో 5th సెమ్లో 6th పేపర్ కింద ఫోటోకెమికల్ రియాక్షన్స్ కాంతి రసాయనిక చర్యలు చాప్టర్లో మనము ఈ ఫోటోకెమికల్ రియాక్షన్స్ చదివినాం. అవన్నీ దేని కిందకి వస్తాయి, కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఫోటోకెమికల్ రియాక్షన్, ఫోటోకెమికల్ రియాక్షన్. ఇది పార్ట్ వన్ కింద తీసుకుంటే. సో సెకండ్ వన్ ఏమి అంటే ఉష్ణశక్తిగా మార్చడం, కన్వర్షన్ ఆఫ్ ఫోటోకెమికల్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ హీట్. సో ఉష్ణశక్తిగా ఎట్లా మారుస్తాము అంటే, మనము హౌసెస్లో యూజ్ చేసే ఈ సోలార్ కుక్కర్స్ కానీ, సోలార్ హీటర్స్, సోలార్ ఇవి వాటర్ను బాయిల్ చేయడానికి సోలార్ హీటర్స్ను వాడుతున్నాం. సోలార్ కుక్కర్స్ కూడా బాయిలింగ్ పర్పసెస్కు యూజ్ చేస్తున్నాం. అవి ఎస్పెషలీ డొమెస్టిక్ పర్పసెస్కు మనం ఎక్కువగా ఈ సోలార్ ఎనర్జీ కన్వర్షన్ ఇంటూ హీట్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్. సో సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేవి సోలార్ బ్యాటరీస్. ఇవి మనము ఫెమిలియర్గా నవే డేస్ ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. అంటే ఇవి రెన్యూయబుల్ రిసోర్స్ కింద అయినటువంటి సోలార్, సన్ నుండి రిలీజ్ అయ్యేటువంటి సన్ రేస్ను ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏమి అంటే అనదర్, సో ఇక్కడ మనము రెన్యూయబుల్ రిసోర్సెస్ కింద బయోమాస్ ఎనర్జీ, హైడ్రో పవర్, జియోథర్మల్ పవర్, విండ్ ఎనర్జీ. సో ఇప్పుడే సోలార్ ఎనర్జీ 3 పార్ట్స్గా మనము కన్వర్షన్స్ను అబ్జర్వ్ చేసినాం. సో నెక్స్ట్ వన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. సో జల విద్యుత్ శక్తి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే జల విద్యుత్ శక్తి. సో జల విద్యుత్ శక్తి అంటే ఏమి, నీటి ఇప్పుడు ఎస్పెషలీ కొన్ని ఆనకట్టలు కట్టేసినారు. ఈ ఆనకట్టలు కట్టే చోట మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్గా స్పీడ్గా ఫ్లో అయ్యే వాటరు మనం అబ్జర్వ్ చేసినామంటే అక్కడ మనకు కరెంటు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో జల ప్రవాహాలను ఉపయోగించుకొని విద్యుత్ను ఉత్పాదించవచ్చు. సో అంటే బాగా ఫాస్ట్గా ఫ్లో అయ్యేటటువంటి ఆ వాటర్ ఫ్లోను యూస్ చేసి మనము ఎలక్ట్రికల్ కరెంటును ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ ఎక్కడెక్కడ మనము ఇవి ప్రొడ్యూస్ చేస్తాము అంటే పర్వత ప్రాంతాల్లో కానీ, ఎత్తైన ప్రదేశాలలో కానీ, మనము వర్షపాతం అధికంగా ఉన్న ఈ ఏరియాస్లో మనము ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సెంటర్స్ను నెలకొల్పినాము. ఎత్తైన ప్రాంతాల్లో సంరక్షించే నిల్వ చేసిన నీరు టనల్స్గా, సొరంగాలుగా లేదా పైపుల ద్వారా లోయర్ ప్లేసెస్కు ట్రావెల్ అవుతుంటాయి. అంటే ఎత్తైన పల్లం నుండి లోతున్న ప్రాంతానికి వాటరు చాలా ఫాస్ట్గా ఫ్లో అయ్యేటప్పుడు అక్కడ ప్రవహింపజేసే వాటర్ను టర్బైన్ చక్రాలు తిప్పేటట్లుగా చేయడం వల్ల, అంటే టర్బైన్స్ను రొటేట్ చేసేటట్టుగా మనము అక్కడ రిలీజ్ అయ్యే కరెంటును ప్రొడ్యూస్ అవుతుంది, కరెంట్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. లేదు నదులపై డ్యాములు నిర్మించడం వల్ల డ్యామ్కు ఎగువ భాగాన ఉన్న
నీటి మట్టం పెరగడం వల్ల అక్కడ మనము ఈ నీటి సొరంగాలు లేదా పైపుల ద్వారా జనరేటర్ టర్బైన్ తిప్పడం వల్ల విద్యుత్ అనేది క్రియేట్ అవుతుంది లేదా విద్యుత్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఏం చేస్తున్నాము అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్స్ను ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం, జల విద్యుత్ శక్తిని అనేది యూజ్ చేసుకుంటున్నాం. ఇది అనదర్ టైప్ ఆఫ్ న్యాచురల్ ఎనర్జీ. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే సముద్రపు ఆటుపోటుల శక్తి టైడల్ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. సో టైడల్ ఎనర్జీ అంటే ఏమి, సముద్రము యొక్క ఆటుపోట్ల నుండి రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీని మనము అనంత శక్తి నిక్షేపాలైన సముద్రాల నుంచి ఆటుపోట్లు వస్తుంటాయి. అంటే ఈ సో ఒక్కొక్క మారు వాటరు సుడిగుండాలు ఏర్పడుతుంటాయి. సుడిగుండాలు ఏర్పడినప్పుడు సో ఏమవుతుంది, సో ఇది వాటర్ ఫాస్ట్గా రొటేట్ అయిపోతూ ఉంటుంది. సో ఆ సుడిగుండాల టైంలో కానీ ఆటుపోటులు రిలీజ్ అయినప్పుడు అక్కడ శక్తి అనేది హై రేంజ్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంత శక్తిని మనము ఈవెన్ ఒక్కొక్కసారి ఇవి వచ్చినప్పుడు 4 to 5 meters ఎత్తు వరకు ఈ సముద్రపు అలలు అనేవి పైకి ఎగిసి పడుతుంటాయి. దాన్ని మనము ఎలక్ట్రికల్ కరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు కూడా జల విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు పనిచేసే సూత్రం పైననే ఆధారపడి ఉంటాయి. సో ఈ విధంగా మనము ఈ టైడల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా విద్యుత్ శక్తిగా మనము యూజ్ చేస్తున్నాము నవేడేస్. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే విండ్ పవర్ ఆల్రెడీ ఇప్పుడు మీరు మనము ఈవెన్ పల్లెల్లో కూడా ఈ విండ్ పవర్స్ను యూజ్ చేస్తున్నాము, విండ్ ఎనర్జీని. సో ఈ విండ్ ఎనర్జీని ఎట్లా యూజ్ చేస్తాము అంటే ఈ కైనెటిక్ ఎనర్జీని చలించే వాయువుకు ట్రావెల్ అయ్యేటటువంటి గ్యాసెస్కు ఈ కైనెటిక్ ఎనర్జీ అనే యూజ్ చేసి మనము విండ్ పవర్ను యూజ్ చేసి ఎలక్ట్రికల్ కరెంటుగా కన్వర్షన్ చేస్తాము. సో ఇది గాలి టర్బైన్స్లు కైనెటిక్ ఎనర్జీని యాంత్రిక శక్తిగాను విద్యుత్ శక్తిగాను మారుస్తాయి. అంటే గాలి టర్బైన్స్ విండ్ టర్బైన్స్ను ఏం చేస్తాయంటే విండ్ టర్బైన్స్ కైనెటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగాను ఎలక్ట్రికల్ ఎనర్జీగాను కన్వర్ట్ చేస్తాయి. సో చిన్న చిన్న గాలి టర్బైన్లను ఏరో జనరేటర్స్గా యూజ్ చేస్తాం. టర్బైన్లు సముదాయాన్ని వాడినప్పుడు విండ్ ఫార్మ్స్ అనేవి ఏర్పడతాయి. విండ్ ఫార్మ్స్ అని కూడా వీటిని అంటాం. సో అంటే విండ్ పవర్ను అంటే మూవ్ అయ్యేటటువంటి ఆ విండ్ పవర్ను కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ కరెంటుగా యూజ్ చేసి ప్రొడ్యూస్ చేసుకొని మనము ఆ విండ్ పవర్ను కూడా యూజ్ చేసుకుంటున్నాం. ఇది కూడా రెన్యూవబుల్ రిసోర్స్ కింద విండ్ను యూజ్ చేసి ఆ విండ్ ఎనర్జీని మనము నవేడేస్ ఎలక్ట్రికల్ కరెంటుగా ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏమి, జియోథర్మల్ పవర్ అంటే ఏమి అంటే భూగర్భంలో, సో అంటే ఎర్త్ అండర్గ్రౌండ్లో మనం అబ్జర్వ్ చేసినామంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ హీట్ అనేది ఉంటుంది. సో భూమి అంతర్భాగంలో చాలా వేడి ఉంటుంది. ఈ భూగర్భం లోపలి ఉష్ణోగ్రత సుమారుగా 6000 degrees centigrade ఉంటుంది. 6000 degrees ఉష్ణోగ్రత మనకు భూగర్భంలో ఉంటుంది. అంత ఉష్ణోగ్రతను కొన్ని ప్రాంతాల్లో భూమి లోపల గలన స్థితిలో ఉన్న ఈ ద్రవ్యరాశి భూమిని బద్దలు కొట్టుకొని వెలుపలకు వస్తుంది. దీన్ని మనము వాల్కెన్స్ లేదా అగ్నిపర్వతాలు పేలుడు అని కూడా అంటుంటాం. సో ఇవి ఒక్కొక్క మారు లార్వా పొంగడము, ఒక కొన్ని ప్రాంతాల్లో భూమి లోపలి వేడి పదార్థాలు బయటికి వచ్చే అవకాశం లేనప్పుడు భూగర్భ జలం బాగా వేడెక్కి బాష్పంగా మారితే ఉష్ణద్రవ్య నిర్జరాలు వేడి నీటి చలమలు అన్ని సహజంగానే బాష్పము లేదా వేడి నీరు భూతలానికి చేరుకుంటాయి. అంటే సో కొన్ని ప్లేసెస్లో అయితే ఆ టెంపరేచర్ను విత్ స్టాండ్ చేసుకోలేక అవి బయటికి, ఆ టెంపరేచర్ అనేది బయటికి ఎజెక్ట్ అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో అది బయటికి ఎజెక్ట్ కాదు. సో ఆ ప్లేసెస్లో ఏమవుతుంది, అది ఎవాపరేషన్గా ఆ వాయువులు అనేవి బయటికి ఎజెక్ట్ అవుతూ వస్తుంటాయి. సో వీటిని మనము ఆ ఉష్ణోగ్రతను భూగర్భ ఉష్ణ శక్తిని ఇప్పుడు నవేడేసు దీన్ని కూడా యూజ్ చేయాలని నవేడేసు అనుకుంటున్నారు. సో అంటే జియోథర్మల్ పవర్ను ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అంటే రిజర్వాయర్స్గా
మనకు ఈ కాలిఫోర్నియాలో కానీ అమెరికాలో కానీ మెక్సికోలో కానీ ఈ ప్లేసెస్లో ఈ జియో థర్మల్ పవర్స్ను కూడా యూసేజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ జియో థర్మల్ ఎనర్జీని లేదా జియో థర్మల్ పవర్ను ఎలక్ట్రికల్ ఎనర్జీగా యూస్ చేయడము స్టార్ట్ చేసినారు. సో ఇవి ఏమి అంటే ఇవన్నీ సోలార్ అంటే సన్ రేస్ను యూస్ చేసి సోలార్ ఎనర్జీగా లేదు భూమి లోపల ఉండే ఎనర్జీని బయోమాస్ ఎనర్జీగా, విండ్ను యూస్ చేస్తే విండ్ ఎనర్జీగా, భూగర్భజలంలో అయితే జియో థర్మల్ పవర్గా. సో ఈ విధంగా మనము డిఫరెంట్ వేస్లో ఏం చేస్తున్నాము అంటే ఆ పవర్స్ను లేదా ఆ సోర్సెస్ను యూస్ చేసుకొని దాంట్లోని మనకు యూజ్ఫుల్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఏదర్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కానీ కెమికల్ ఎనర్జీగా కానీ మనము వాటిని మరీ ఫర్దర్ మనకు యూజ్ అయ్యేటట్టుగా కన్వర్ట్ చేసుకొని ఈ రెన్యూబుల్ రిసోర్సెస్ను ఈ విధంగా మనము ఉపయోగించుకుంటూ వస్తున్నాం. సో నెక్స్ట్ ఏమి అంటే, సో సోలార్ ఎనర్జీ కింద ఇప్పుడే చెప్పేసుకున్నాము. సో బయోమాస్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో నెక్స్ట్ నాన్ రెన్యూయబుల్ రిసోర్సెస్ పునరుత్పన్నము కానటువంటి, సో బయోఫ్యూయల్స్ జీవ ఇంధనాలు ఇవి రెన్యూయబుల్ రిసోర్సెస్ కింద బయోఫ్యూయల్స్ బయో గ్యాస్ ఎనర్జీ ఇవి కర్బన ద్రవ్యము, ఇది ఆర్గానిక్ సబ్స్టెన్స్ బయోమాస్ అనేది. ఈ కర్బన ద్రవ్యంలో కాంతిశక్తి రసాయన శక్తి రూపంలో నిల్వ ఉంటుంది. సో మనము ఈ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేసినప్పుడు ఏమొస్తాయి, కర్ర, సో చెక్క అనేది వచ్చేస్తుంది. ఆ కర్రను బాగా బర్న్ చేస్తూ పోయినప్పుడు బర్న్ చేస్తే పోతే మనకు బయోఫ్యూయల్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి. సో వీటినే మనము బై ప్రోడక్ట్స్గా జీవద్రవ్య ఇంధనాల వర్గానికి యూజ్ చేసుకుంటాం. సో ఈ నేడు మనము వినియోగించుకునే శక్తి రూపాలైన కర్ర, బొగ్గు, పెట్రోలియము, న్యాచురల్ గ్యాసెస్ ఇవన్నీ విద్యుత్ శక్తులు, సూర్యుడి నుంచి ఉత్పత్తి అయినవి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనము గ్లూకోజ్ ప్రిపరేషన్లో ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఇవి రెన్యూయబుల్ రిసోర్సెస్ కింద చదువుకున్నాం. సో నెక్స్ట్ నాన్ రెన్యూయబుల్ రిసోర్సెస్ కింద మనము ఈ అటామిక్ ఎనర్జీ తీసుకుంటే అణుశక్తి, నాన్ రెన్యూయబుల్ రిసోర్స్ కింద అటామిక్ ఎనర్జీని చదివినాము అంటే ఏమి అటామిక్ ఎనర్జీ అంటే, మనము టూ వేస్లో మనము అటామిక్ ఎనర్జీని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి న్యూక్లియర్ ఫిషన్, ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ ఒకటి. సో ఈ రెండు ప్రాసెసెస్ను బేస్ చేసుకొని మనము అటామిక్ ఎనర్జీ లేదా అణుశక్తిని వివరించుకుంటున్నాం. న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఒకటి, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ఒకటి, కేంద్రక విచ్యుత్తి చర్య, కేంద్రక సంలీన చర్య. సో కేంద్రక విచ్యుత్తి మరియు కేంద్రక సంలీన చర్యల ద్వారా మనము అణుశక్తిని లేదా అటామిక్ ఎనర్జీని వివిధ ఉపయోగాలకు లేదా వివిధ రకాలుగా వీటిని ఉపయోగించుకుంటాం, ఈ అటామిక్ ఎనర్జీని. సో అది ఫస్ట్ న్యూక్లియర్ ఫిషన్, కేంద్రక విచ్యుత్తి తీసుకున్నాము అంటే న్యూక్లియర్ ఫిషన్. సో ఏ హై ఆర్ హెవియర్ అటామిక్ వెయిట్ ఉన్న మాలిక్యూల్ను తీసుకుంటే, హెవియర్ అట భార లోహ మూలకాన్ని తీసుకుంటాం, భార లోహాన్ని తీసుకుంటే ఈ భార లోహం ఏమవుతుంది అంటే ఒక పార్టికల్తో ఒక కణముతో తాడనం జరిపినప్పుడు సో బొంబార్డ్ అయినప్పుడు దట్ హెవీ మెటల్ ఇట్ అండర్గోస్ ఫిషన్ అండ్ ఫామ్ టూ లైటర్ న్యూక్లియై. సో రెండు కేంద్రకాలను అదిగా విచ్యుత్తి చెందుతుంది. ఒక భార మూలకాన్ని లేదా భార లోహాన్ని ఒక కణము చేత తాడనం చెందిస్తే అది రెండు తేలికపాటి కేంద్రకాలుగా విచ్యుత్తి చెందుతుంది. సో ఎగ్జాంపుల్కు యురేనియం 92-235ను తీసుకుంటే, యురేనియం 92-235 రెండుగా న్యూట్రాన్తో తాడనం జరిపించినప్పుడు యురేనియం 92-235ను న్యూట్రాన్ అనే కణముతో తాడనం చెందిస్తే మనము
తాడనం జరిపినప్పుడు అది రెండు తేలికపాటి కేంద్రకాలుగా రెండు తేలికపాటి కేంద్రకాలు గల పరమాణువులుగా విడగొట్టబడి మరి రెండు నుండి మూడు న్యూట్రాన్లు అనేవి ఏర్పడతాయి. రెండు నుండి మూడు న్యూట్రాన్లు అనేవి ఏర్పడతాయి. సో యురేనియం 92-235ను న్యూట్రాన్ చేత తాడనం చెందించినప్పుడు అది రెండు కేంద్రకాలను ఏర్పరుస్తుంది. ఒకటి బేరియం, అయితే రెండవది క్రిప్టాన్. సో బేరియం మరియు క్రిప్టాన్ అనే రెండు తేలికపాటి కేంద్రకాలను ఏర్పరుస్తూ రెండు నుండి మూడు న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. సో ఈ చర్యలో మనకు ఈ కేంద్రక విచ్ఛితి చర్య, అంటే యురేనియం రెండు కేంద్రకాలుగా విచ్ఛితి చెందింది కాబట్టి దీన్ని కేంద్రక విచ్ఛితి చర్య అంటాం. న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అంటాం, న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. సో ఈ రియాక్షన్లో మనకు ఈ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో టూ లైటర్ న్యూక్లియస్ ఫామ్ అవుతూ 2-3 న్యూట్రాన్స్ విడుదలవుతాయి. ఈ రియాక్షన్ నుండి మనకు హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అధిక మోతాదులో శక్తి అనేది విడుదలవుతుంది. సో ఎస్పెషలీ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ విడుదలవుతుంది. 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ అనేది అక్కడ శక్తి అనేది విడుదలవుతుంది. సో ఈ శక్తిని ఈ కేంద్రక విచ్ఛితి వలన 2-5 న్యూట్రాన్లు ఉద్గారించబడమే కాకుండా ఆ న్యూట్రాన్లను ఏమంటాము, ద్వితీయ న్యూట్రాన్లు, సో సెకండరీ న్యూట్రాన్స్ అంటాం. ఇవి మరీ తిరిగి ఏం చేస్తాయి, రియాక్షన్లో మరీ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి మరీ 2 లైటర్ న్యూక్లియస్ను ఫామ్ చేస్తూ మరీ 2-3 సెకండరీ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతూ వస్తాయి. అంటే ఏమి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ చైన్ రియాక్షన్. సో ఇట్ ఈస్ కంటిన్యూయస్ ప్రాసెస్, కంటిన్యూస్గా ఒక చైన్ ఫామ్లో రియాక్షన్ అనేది ప్రొసీడ్ అవుతూ వస్తుంది. సో యురేనియం 92 వన్స్ ఒక లైటర్ న్యూక్లియైన న్యూట్రాన్తో బొంబాడ్ అవ్వడము. సో ఇట్ ఫార్మ్స్ లేదా ఇట్ అండర్గోస్ ఫిషన్ అండ్ ఫార్మ్ 2 న్యూక్లియై, దట్ ఈస్ బేరియం అండ్ క్రిప్టాన్, అండ్ ఆల్సో 2-3 సెకండరీ న్యూట్రాన్స్ విల్ బి రిలీజ్డ్. సో దీస్ 2-3 న్యూట్రాన్స్ దే వన్స్ అగైన్ రియాక్ట్స్ విత్ యురేనియం అండ్ దే అండర్గో ఫిషన్ అండ్ ఫార్మ్ 2 లైటర్ న్యూక్లియర్ బేరియం అండ్ క్రిప్టాన్. సో వన్స్ అగైన్ 2-3 న్యూట్రాన్స్ విల్ బి రిలీజ్డ్. సో ఇట్ విల్ బి కంటిన్యూస్లీ లైక్ చైన్, ఇట్ దిస్ రియాక్షన్ విల్ బి కంటిన్యూడ్. సో ఎవ్రీ టైమ్ వీ విల్ గెట్ 200 MeV ఎనర్జీ. సో 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి ప్రతిమారు ఈ విచ్ఛితి జరిగినప్పుడల్లా విడుదలవుతూ వస్తుంది. సో దీన్ని 1 గ్రామ్ కార్బను కంబషన్ చేయడానికి 32.73 కిలో జౌల్స్ ఎనర్జీ విడుదలవుతుంది. సో 1 గ్రామ్ కార్బన్ను కంబస్ట్ చేయడానికి, అంటే దహనం చేయడానికి 32.73 కిలో జౌల్స్ చేసినప్పుడు, అంటే 1 గ్రామ్ కార్బన్ను మనము కంబషన్ చేస్తే, 1 గ్రామ్ కార్బన్ను కంబషన్ చేస్తే 32.73 కిలో జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అట్లాగా మనము 1 గ్రామ్ యురేనియంను న్యూక్లియర్ ఫిషన్ జరిపిస్తే 7.94×10⁷ కిలో జౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఎన్ని రెట్ల శక్తి అనేది ఇక్కడ విడుదలవుతోంది అంటే 7.94×10⁷ కిలో జౌల్స్ ఎనర్జీ అనేది ఇక్కడ రిలీజ్ అవుతోంది. ఈ శక్తి కార్బన్ దహన చర్యలో వెలువడే శక్తి కంటే మిలియన్ల రెట్లు ఎక్కువ. సో మిలియన్స్ టైమ్స్ ఇది హయ్యర్ ఎనర్జీ ఈ న్యూక్లియర్ ఫిషన్ వల్ల ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ ఎనర్జీని లేదా ఈ రియాక్షన్ను లేదా ఈ ప్రిన్సిపుల్ను మనం ఆటం బాంబు ప్రిపరేషన్లో న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా మనము విద్యుత్ ఉత్పాదన కోసం, అంటే ఎలక్ట్రికల్ కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి మనము ఈ ప్రిన్సిపుల్ను యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఈ న్యూక్లియర్ ఫిషన్ను ఆటమ్ బాంబు ప్రిపరేషన్కే కాకుండా న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ రియాక్షన్ జరిపి రిలీజ్ అయ్యేటటువంటి 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీని మనము కరెంటు ప్రొడ్యూస్ చేసుకోవడానికి, అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా శాంతిని ప్రొడ్యూస్ చేయడానికి, శాంతి నెలకొల్పడానికి మనము ఈ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తిని
దేనికి యూజ్ చేస్తున్నాము అంటే కరెంటును ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ఎలక్ట్రికల్ కరెంటును ప్రొడ్యూస్ చేసుకోవడానికి, ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్మేషన్కు ఈ 200 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తిని ఉపయోగించుకుంటున్నాం. సో కాబట్టి న్యూక్లియర్ ఫిషన్ను ఏదైనా మనము నాశనానికి ఉపయోగించుకోవచ్చు, లేదా మనకు ఫర్దర్కు ఎలక్ట్రికల్ కరెంటును ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది న్యూక్లియర్ ఫిషన్ కేంద్రక విచ్చితి. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏమంటే న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక విచ్చితి. ఒకటైతే కేంద్రక సంలీనము, సంలీనము కేంద్రక సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్. సో న్యూక్లియర్ ఫ్యూజన్నే రెండు తేలిక పరమాణు కేంద్రకాలను, రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు సంలీనం చెందితే, సో టూ లైటర్ న్యూక్లియై వెన్ దే కంబైన్డ్ ఈచ్ అదర్ అండ్ దే ఫార్మ్ ఎ స్టేబుల్ న్యూక్లియై అండ్ రిలీజెస్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ కూడా సో కొన్ని లైటర్ న్యూక్లియన కేంద్రకాలను సంలీనము చేస్తే మనకు ఒక స్థిరమైనటువంటి కేంద్రకం ఏర్పడుటతో పాటు అధిక శక్తి విడుదలవుతుంది. దీన్నే మనము కేంద్రక సంలీనము అని అంటాం, న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఏమవుతున్నాయి, టూ లైటర్ న్యూక్లియై దే కంబైన్డ్ అండ్ ఫార్మ్ ఎ స్టేబుల్ న్యూక్లియై విత్ ద ఎమిషన్ ఆఫ్ మ్యాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈజ్ 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్. సో 26.7 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తిని అనేది విడుదల చేస్తాయి. సో ఈ ప్రిన్సిపుల్ను దేనికి యూజ్ చేస్తాము అంటే ఆటమ్ బాంబు ప్రిపరేషన్కు యూజ్ చేస్తాం, హైడ్రోజన్ బాంబు ప్రిపరేషన్కు. సో హైడ్రోజన్ బాంబు ప్రిపరేషన్కు మనము ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ను యూజ్ చేస్తాం. సో విచిత చర్యలను నిర్వహించే న్యూక్లియర్ రియాక్టర్లలో ఇన్ కేసు మనకు దాన్ని కెమికల్ ఎనర్జీగా, అది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్షన్కు అక్కడ అబ్జార్బ్ చేసే కడ్డీలను న్యూట్రాన్లు, ఒక్కొక్క న్యూట్రాన్లు తప్ప మిగిలిన వాటిని శోషించుకుంటాయి. ఈ అంటే ఈ విద్యుత్ ప్రొడ్యూస్ చేయడానికి కరెంటుగా ఆ ఎనర్జీని కన్వర్ట్ చేసి యూజ్ చేసుకుంటున్నాము నవేడేస్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల కానీ, న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల కానీ. సో ఈ న్యూక్లియర్ శక్తిని ఎలక్ట్రికల్ కరెంటుగానే కాకుండా సముద్ర వాహనాలు అంటే ఈ సీ మీద ట్రావెల్ అయ్యేటటువంటి ఈ మెరైన్స్, సబ్ మెరైన్స్, హల్స్ అంటే సముద్ర వాహనాలకు వీటిని ఫ్యూయల్స్గా కూడా యూజ్ చేసుకుంటున్నాం ఈ ఎనర్జీని. ఇంకా రసాయనాలు, ఆహార పదార్థాల తయారీలో, స్పేస్ షిప్ వ్యోమగాముల రవాణాలలో కూడా ఈ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్మేషన్లోనే కాకుండా సముద్ర వాహనాలకు ఇంధనంగాను, రసాయనాలు, ఆహార పదార్థాల తయారీలోను, వ్యోమగాములు స్పేస్ షిప్స్ ట్రావెలింగ్ పర్పస్కు ఇవి ఎక్కువగా ఈ ఎనర్జీని యూజ్ చేస్తున్నాం. సో ప్రపంచం మొత్తం మీద వినియోగించే విద్యుత్ శక్తిలో 16% ఎనర్జీ ఈ న్యూక్లియర్ ఫిషన్ నుండి రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీని మనము ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్షన్కు యూజ్ చేసుకుంటున్నాం. సో ఇది ఓవరాల్గా న్యాచురల్ రిసోర్సెస్, టూ టైప్స్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. వన్ ఈజ్ రెన్యూవబుల్ రిసోర్సెస్, అనదర్ వన్ ఈజ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. సో ఈ చాప్టర్ కింద మనము ఓవరాల్గా ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ కింద ఏమేమి చదువుకున్నాము అంటే, సో ఇంట్రడక్షన్ కింద మనకు సో ఒకమారు అబ్జర్వ్ చేస్తే సిలబస్లో ఏముంది, ఈ టాపిక్స్ మనం కంప్లీట్ చేసినామా లేదా, సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ నవేడేస్, నామెన్క్లేచర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సెగ్మెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, న్యాచురల్ రిసోర్సెస్ కింద రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద సోలార్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, నెక్స్ట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కింద థర్మల్ పవరు, అటామిక్ ఎనర్జీ, రియాక్షన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ హైడ్రోలాజికల్ సైకిల్. సో ఇది మనకు యూనిట్ 1 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఇంట్రడక్షన్ కింద, సో ఇది మనకు సిలబస్లో ఉండేది. సో ఇవే విషయాలనే మనము డీటెయిల్డ్గా సో ఒక్కొక్క వీడియోలో ప్రజెంట్ చేసుకున్నాం. సో మీరు దీనికి రిలేటెడ్ నోట్స్ రాసేసుకొని ఉంటే, సో మెటీరియల్ను కూడా నేను క్యాన్వాస్లో అప్లోడ్ చేసినాను,
క్యాన్వాస్ లో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ అప్డేటెడ్ అని చెప్పి నోట్స్ ను కూడా క్యాన్వాస్ లో అప్లోడ్ చేశాను ప్లస్ వాట్సాప్ లో ఈ లింక్ ను కూడా మీకు పాస్ చేశాను సో నోట్స్ రాసుకొని ఉంటే సో నెక్స్ట్ ట్యూస్డే కి మనము ఒక అసైన్మెంట్ కింద సో కొన్ని క్వశ్చన్స్ కు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ట్యూస్డే కి అంటే 1 వీక్ టైం ఉంది మీరు ప్రిపరేషన్ కు సో జనరల్ టాపిక్ కాబట్టి సో నేను ఇచ్చిన మెటీరియలే ప్రిపేర్ కావాలని ఇక్కడ రూల్ లేదు సో మీరు కాన్సెప్ట్ ఐడియా ఉండి ఇది జనరల్ టాపిక్ కాబట్టి మీరు ఏ బుక్నైనా రెఫర్ చేయొచ్చు ఏ బుక్ను యూస్ చేసైనా మీరు మ్యాటర్ని గ్యాదర్ చేసుకొని నోట్స్ను ప్రిపేర్ చేసుకున్నా సరే లేదు నేను ఇచ్చిన నోట్స్నైనా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జాము ట్యూస్డేకి రాయాల్సి ఉంటుంది సో మీరు అటెండెన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ సో కాబట్టి కంపల్సరీగా వీడియోస్ను చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే క్యాన్వాస్లో డిస్కషన్ ఫోరంలో డౌట్స్ను రైజ్ చేయండి దానికి రిలేటెడ్ ఆన్సర్ తెచ్చుకునే ఆన్సరు రిప్లై వెంటనే ఇచ్చేస్తాను సో అట్లా మీరు కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండాల్సి ఉంటుంది సో మేము క్యాన్వాస్లో డిస్కషన్ ఫోరంలో ఉండలేము అంటే సో ఈవెన్ మీరు ఫోన్ చేసైనా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి సో బట్ కంపల్సరీగా మీరు అటెండెన్స్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి క్యాన్వాస్లో మీరు డిస్కషన్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలా లేదా వాట్సాప్లో మీరు ఎవరెవరు ఈ వీడియోస్ చూస్తున్నారో అనేది చూస్తున్నాము అని మీరు ఒకటి వాట్సాప్లో పెట్టాల్సి ఉంటుంది మెసేజ్ కింద సో ఇది ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ సో ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఫస్ట్ యూనిట్గా మనం ఇంట్రడక్షన్ చాప్టర్ను ఫినిష్ చేసుకున్నాం సో థ్యాంక్ యూ